వాడించే తల్లి బొమ్మలకు సీతారాములని వాణి బ్రహ్మలని పార్వతీ పరమేశ్వరులని పేర్లు పెట్టి పెండిళ్లు చేసి తోటి చెలికత్తెలతో వియ్యమందుతూ ఉండేది. ముజ్జగాలకు ఆహారం ఇచ్చి పాలించే తల్లి గుజ్జన కూడు వండి తోటి చెలులకు పెట్టి తాను తినేది. మైనగోరు వంకలతో మాట్లాడుచూ నెమళ్లతో మురిపములు రేపుచూ రాజహంసలకు అందమైన నడకలు నేర్పుచూ నిరంతరం తాను కోరుకున్న మగడు శ్రీకృష్ణుడేనని మనసున సందడింపగా మురిసిపోతూ ముచ్చట్లాడేది ఆ తల్లి. నిరంతరము హరిధ్యాన పరాయణయై ఉంచుండేది. కృష్ణ మాధవ బాగుంటుందేమోనని ఒకరికొకరు ముచ్చటించుకుంటూ ఉంటే ఆ మాటలు వింటూ పరవశిస్తూ ఉండేది. ఇలా ఉండగా తల్లిదండ్రుల యొక్క మాటకు అడ్డు తగులుతుండేవాడు తన అన్నగారైనటువంటి రుక్మి మూర్ఖుడు. మూర్ఖులంటే బ్రహ్మదేవుడు తన జాబితాలో ఇద్దరిని రాశాడటండి. ఎవరంటే ద్వావిమౌ పురుషౌ మూర్ఖౌ దుర్యోధన దశాననౌ గోగ్రహం వనభంగం చ దృష్ట్వా యుద్ధం పునఃపునః అన్నారు. ప్రపంచంలో మూర్ఖులిద్దరు ఎవరంటే ఉత్తర గోగ్రహణంలో అర్జునుడే స్వయంగా వచ్చి గోవులన్నిటినీ కూడా తోలుకొని పోయినటువంటి విషయాన్ని స్వయంగా చూచి దుర్యోధనుడు యుద్ధానికి పూనుకున్నాడు. ఇక రామాయణంలోకి వెళితే ఒక కోతి వచ్చి లంకలోనికి ప్రవేశించి లంకంతా కాల్చి ఎనలేని ప్రతాపం కనపరచిపోతే చూస్తూ రావణాసురుడు యుద్ధానికి పూనుకున్నాడు. ఇంతకంటే ప్రపంచంలో మూర్ఖులు ఎవరున్నారండి? ఆ కోవకు చెందినవాడే రుక్మిణి అన్నగారైనటువంటి రుక్మి తనకు చెలికాడు చేదిరాజుకు శిశుపాల చక్రవర్తి పరమ మూర్ఖాగ్రేసర చక్రవర్తి. ఇలా ఉండగా రుక్మిణికి లేత యవ్వనం అంకురించినది. ఆ యవ్వన సమయం ఇలా ఉన్నదట.
ఇలా మెరిసిపోతోంది. సర్వామయ సౌందర్యం సంతరించుకున్నటువంటి సౌందర్యపు రాశి ఆమె. సకల శుభాలకు నివాస స్థానము ఆ రుక్మిణి. ఇలా వయస్సు వికసించి 14 ఏళ్ల యవ్వన ప్రాయంలో అడుగుపెట్టిందంటారు దాసుగారు. కొందరు 12 అంటారు. దుగా అంటే 2, ముద్దుగా అంటే 3 రెళ్ళు. 2×2 2×2 2 రెండ్రళ్ళ 4 4రళ్ళ 8 8+6 14 అని కొంతమంది ముద్దుగారు అంటే 2+2 2+2 2 6 6+6 12 సంవత్సరాలని. ఏదైనా ముద్దుగారు వయసుతో ఎంతో సౌందర్యవతివలే అలరాదుచున్నది ఆ తల్లి. తల్లిదండ్రుల యొక్క చల్లని ఎడమువ అన్నల చేరిక మన్ననయును సహజ సుందర గుణాలు. ఎత్రా కృతిస్తత్ర గుణావసంతిహి అన్నారు. ఎక్కడైతే రూప సంపద ఉన్నదో అక్కడే గుణ సంపద నిలచునన్న ప్రాజ్ఞుల వచనం రుక్మిణి ఎందు సార్థకమైంది. మదనుని ఆరవ బాణం వలె ఎదిగిన రుక్మిణి కన్యకు శతకోటి మదన సౌందర్యమూర్తియగు ద్వారకానిలయుడైన శ్రీకృష్ణ పరమాత్మయే తగిన భర్త అని తల్లిదండ్రులు పెద్దలు హితైషులు బంధుగణం అందరూ కలిసి నిశ్చయించారు. ఆ విదర్భ వాసులందరూ కూడా నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆమె పెద్దన్నగారైన రుక్మి తల్లిదండ్రులున్నటువంటి నిండు సభలోనికి వచ్చి వారి మాటలను ధిక్కరిస్తూ ఇలా ప్రగల్భాలు పలుకుచున్నాడు.